హలో వ్యూర్స్ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుందని వింటూ ఉంటాం అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం కూడా ఎప్పుడైనా సైలెంట్గా ఉంటే గబుక్కుని ఏదైనా టీవీ ఆన్ చేయడమో మ్యూజిక్ విండమో అలాంటివి కూడా చేస్తూ ఉంటాం అలాంటిది ఒక థియేటర్లోకి వెళ్ళి ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక సైలెన్స్ని దాంతోపాటు కూడిన ఒక హారర్ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా అయితే ఈ థ్రిల్ని ఈసారి మనకు కలిగించిపోతున్నది ఎవరో తెలుసా పిజ్జా లాంటి వండర్ఫుల్ ఫిల్మ్ని మనకు అందించిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు అండ్ యాక్టర్గా డైరెక్టర్గా డాన్సర్గా మన గుండెలో ఎప్పుడో చిరస్థాయిని సంపాదించుకున్న ప్రభుదేవ గారు ఈసారి ఒక విలన్ పాత్రలో అనమాట మరి అసలు ఈ సైలెంట్ ఫిల్మ్ మేకింగ్ ఎలా జరిగింది దీని వెనక కథ ఏంటి కమామిష్ ఏంటి తెలుసుకుందాము వాళ్ళిద్దరు ఇప్పుడు మనతో ఉన్నారు మాట్లాడదాం హలో ప్రభుదేవ గారు ఎలా ఉన్నారు సినిమా కోసం అండ్ లెట్ మీ వెల్కమ్ గారు హలో అండి యూ పిజ్జా ఇక్కడ రిలీజ్ అయింది సూపర్ టూపర్ హిట్ అయింది కానీ తెలుగు ప్రమోషన్స్ వస్తున్నారు సో ఫస్ట్ థింగ్ అన్నిటికంటే ముందు నాకు అడగాలనిపిస్తుంది ఏంటి అంటే ప్రభుదేవా గారిని ఎప్పుడు చూసినా మంచి స్మైలింగ్ ఫేస్ తో చూస్తాము సంతోషం లాంటి సినిమాల్లో యు హావ్ సీన్ దట్ మూవీ కొంచెం జాలి కూడా కలుగుతోంది అంత అందమైన ఫేస్ ని తీసుకుని భయంకరంగా చూపించాలి ఆయన చేత ప్రేక్షకులని భయపెట్టించాలని ఎందుకు అనిపించింది నీకు దట్ ఐ థింక్ ద డిఫరెంట్ పాయింట్ నో మీన్ బికాజ్ స్పెషల్లీ ఫర్ దిస్ క్యారెక్టర్ ఇన్ Mercury వన్స్ ఐ ఫినిష్డ్ రైటింగ్ ఐ డిడ్ంట్ హావ్ ఎనీ బడీ ఇన్ మెన్ వెల్ ఐ రోట్ because it's okay. kind of a very unique and complex character and there's no reference also right. to be honest like because uh, if it is like a gangster film you have references yeah. and you will think okay who would be suitable for all that and all but uh, for this there is nothing so I finished writing then I was thinking who I should care but I all I know is like we need a super performer to carry this uh, role and uh, who would be that and uh, suddenly I got uh, uh, just watching some television interview he was giving.

Uh, dance, and comedy, oh, and all okay. that. This this version of, I mean, this angle of his acting, no like uh, like an antagonist, like uh, like a villain kind of uh, uh, like a an thriller and kind of fear and everything. So I I, I felt really like, very interesting. And mm. told him, and uh, he immediately agreed. He didn't have anything, any question about that. He didn't ask like uh, about the villain and all that. The only thing was like, I mean, silent film. How you're going to do it? Yeah. So yeah. I mean, that is like. Let's all together. Uh, we'll try to do that uh, thing successfully, and it has come out well. జనరల్ గా ఈ సినిమాకైనా ఒక ఇంట్రెస్టింగ్ అట్రాక్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది ఈ సినిమాకి సైలెంట్ మూవీ అన్నది ఒకటైతే మీరు యాంటగానిస్ట్ గా ఐ మీన్ భయపెట్టే ఒక క్యారెక్టర్ చేయడం అనేది ఇంకొక అట్రాక్టివ్ పాయింట్ సో బట్ మీరు కథ వింటున్నప్పుడు ఈ రెండు రీజన్స్ అయినా కథ ఒప్పుకోవడానికి లేదు లేదు డైరెక్టర్ అంతే అంతే వేరే యా యా ఓకే వేరేదో కథ చెప్పుంట కూడా నేను చేసేవాణ్ణి అవునా యా యా వావ్ అంటే డైరెక్టర్ మెయిన్ పాయింట్ అండ్ ఆఫ్ కోర్స్ ఇది డిస్కౌంట్ ఆఫర్ లాగా బోనస్ ఆఫర్ లాగా సైలెంట్ మూవీ సైలెంట్ మూవీ ఓకే సో ఇట్ వాస్ లైక్ ఎక్సైటింగ్ ఎక్స్ట్రా యాడెడ్ ఎక్సైటింగ్ నాకు ఇట్స్ లైక్ వాస్ లైక్ ఎప్పుడు షూటింగ్ వెళ్ళాలి షూట్ చేయాలి అని అలా సో అయితే కార్తిక్ గారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వక ముందు నుంచే మేబీ మీకు ఉందనుకుంటా కదా కార్తిక్ తో చేయాలి అనేసి అది ఎప్పుడు అలాగా యు హాడ్ దట్ నాకు ఎప్పుడు ఉండదు ఓ రెస్పెక్ట్ టు ఇది ఉంటుంది ఓకే అంతగా చేయాలి అది అది ఏం లేదు బట్ ఆఫ్కోర్స్ మీరు రెస్పెక్ట్ వన్ వి ఆల్ లవ్ వి మీ లైక్ మంచి డైరెక్టర్ సూపర్ బండ్ అప్రోచ్ ఇది చేసినప్పుడు అది రెస్పెక్ట్ చేసి నేను చేస్తాను టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను వి నో వి ఆల్ నో మీరు ఎంత సూపర్బ్ డాన్సర్ అంత మంచి యాక్టర్ కూడా అంటే ఒక ఇమేజ్ ని ఏర్పరచుకోవడానికి మీరు ఎప్పుడు ట్రై చేయలేదు జస్ట్ యూ అంటే క్యారెక్టర్ ని మాత్రమే చూసుకుంటూ దానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చారు ఇప్పటివరకు వినో దాట్ అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చూస్తే మీ గెటప్ కానీ మొత్తం ఫేస్ కి యూనో బాడీకి ఒక రకమైన మేకప్ అది వేసేసారు సో మొత్తంగా మార్చేశారు అది ప్రభుదేవ గారైనా అన్నట్టుగా చేసేసారు సో అది ఎలా డిజైన్ చేసుకున్నారు చేసినప్పుడు వెళ్తాను మన మైండ్లో పెట్టుకుంటే ఏ ఇంటర్ఫీరెన్స్ ఐ మీన్ ఐడియా అది ఏమీ చెప్పను సరెండ్ అయిపోతాను డైరెక్టర్ ఎలా చెప్తారో అలా చేస్తారు నాకు కష్టంగా చాలా కష్టంగా ఉంటా మాత్రం కొంచెం చూసుకోండి అంటాను కానీ బట్ అదర్వైస్ ఐ విల్ స్ట్రైట్లీ సరెండ్ వాట్ అవర్ డీటెయిల్స్ వస్ వెళ్తాను నడిచి వెళ్ళండి లెఫ్ట్ తిరగండి మాట్లాడంటే అలా చేసి వచ్చేస్తాను నేనే మాట్లాడను సో

ஆயன்க்கு எல்லாம் காவலோ அது செய்யலி அது మీరు ఇందాక అన్నట్టుగా ఈ జానర్ కి కానీ ఈ జానర్ లో సైలెంట్ ఫిల్మ్ అన్న దానికి కానీ పెద్దగా రిఫరెన్స్ ఉన్నట్టు అనిపించట్లేదు అట్లీస్ట్ ఫర్ యునో అట్లీస్ట్ ఫర్ సౌత్ ఇండియా ఆర్ ఇండియన్ ఫిల్మ్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది

The making process, and uh, even when when audience saw that short film, also no like they were like uh, there is no dialogue at all, but eight minutes you are able to hold it is like very nice and all that. Oh, okay. So that time I thought like maybe sometime Oops. we should make a film as such like a feature-length length film yeah. uh, without a dialogue. It will be sure. challenging. Definitely, it's a challenging work. Um, so that 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 keeps you more interested into the process, So no? I So thought like maybe sometime I should do, but. Uh, uh, but I didn't have any story for that at that time, so then I made all my films like Pizza, yeah. and Ravi Then I got an idea for this thriller and I felt this thriller, this thriller can be made as a, without dialogues mm. Then I started writing I thought because I didn't uh, immediately th uh, Desire that okay, we're going to go shoot this one. because I'm, I was actually not sure like okay, whether this will work as a uh, like whether we will be able to write a good screenplay without dialogue. Okay. So I thought, like, let me write and see whether it is uh, suitable for uh, going to shoot. But I, I, after I finished writing and then I read and few people, I, I gave them the script to read it. Okay. They all felt like very good, and it would be really exciting if you could make it without dialogue. Okay. And so then got it. To How challenging it was to actually make a silent film, because you know communication and is very important. Ko dialogues dwara ఎక్కువ చెప్పాల్సింది కూడా ఒక డైలాగ్ తో చెప్పొచ్చు కొన్నట్లో ఏంటంటే ఎక్కువ డైలాగ్తో చెప్పేది ఒక సీన్ లో కూడా చెప్పచ్చు ఇట్స్ లైక్ దట్ బట్ కమ్యూనికేటింగ్ ఎవ్రీథింగ్ వితౌట్ ఎ డైలాగ్ అన్నది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ హౌ డిడ్ యూ మేనేజ్ సో బికాజ్ దేర్ ఇస్ బికాజ్ ఇట్ ఇస్ స్టఫ్ ఇఫ్ యూ సీ దిస్ ఫిల్మ్ మెసేజ్ ఐ మీన్ దేర్ ఇస్ దేర్ ఇస్ डेफिनेटली బ్యాక్ స్టోరీ టు దిస్ క్యారెక్టర్ ప్రవీరస్స్ క్యారెక్టర్ దేర్ ఇస్ डेफिनेटली బ్యాక్ స్టోరీ టు ది अदर अदर ఫై క్యారెక్టర్ అండ్ ఓన్లీ ఇఫ్ యు Communicate that backstory; the story will mm. be meaningful. Mm. Can't be just event, event. So, and and the event should be whatever scene it is. It needs to be communicated by the performance. So, yeah. and uh, so not. So the performance is the first thing, and then the visuals are, has to be more engaging. Like every frame has to be engaging. Mm. Something has to be there new, so that, that that's when audience audience will keep on watching the thing. Then. Uh, the sound the sound design the music so everything every department had its challenges mm. so we all enjoyed the process it's okay. not <laughs> like like it's very tough and this kind of a tough complex film but we all enjoyed it that that was the major factor so that we all were excited about it like okay how uh, yeah, it's going to be and all that and um, and one, one thing is like you have to judge that's the problem I mean not not, not like a problem that's the biggest challenge I face. Right. like I have to judge at that spot. Oh there no. is no more correction outside. on the spot. Oh no. <laughs> outside. once you finish the shooting and come back and if the scene is not communicating what it's oh supposed no. to lo chale, you can't do anything. No. so it has to be like the actors' uh, performance. Uh, what, whatever. Uh, uh, and you need to visualize or oh imagine no. the sound also. yeah. like uh, visualize everything and then decide. okay. this scene will convey. Mm. that was the biggest challenge. exactly. క్యాక్టర్ అన్నాక ప్రతి లో ప్రతి సీన్ లో డైలాగ్ ఉండాలని రూల్ ఏం లేదు బట్ స్టిల్ వేర్ లైక్ గెట్ యూస్ టు డైలాగ్స్ కదా అంటే వెళ్ళగానే సీన్ పేపర్ చూడడం డైలాగ్స్ ఏంటి సీన్ ఏంటి అని తెలుసుకోవడం ఈ సినిమాకి అలా లేదు డైలాగ్స్ ఏ లేవు వాట్ వాస్ ద హోల్ ఎక్స్పీరియన్స్ ఇలా సైలెంట్ ఫిల్మ్ చేయడం వెరీ ఎక్సైటింగ్ ఫస్ట్ టైం నెగటివ్ క్యారెక్టర్ నెగటివ్ అది కూడా సో ఐ వెరీ ఎక్సైటెడ్ వెరీ ఎక్సైటెడ్ ఏం చేయాలి నాకు ఫస్ట్ టూ డేస్ కొంచెం కష్టంగా ఉంటుంది ఈ క్యారెక్టర్ ఎలా నడుస్తుంది ఎలా టర్న్ చేస్తుంది ఎలా చూస్తుంది ఎలా బాడీ లాంగ్వేజ్ అంటారు ఫస్ట్ డేస్ లైక్ గెడ్ బట్ థర్డ్ డే నుంచి ఈ క్యారెక్టర్ ఇలాగే నడుస్తుంది ఇలాగే టర్న్ చేస్తుంది నేను ఒక డిజైన్ చేసుకుంటు చేసుకున్నాను సో ఫ్రమ్ దర్ట్ డే అలా మీరు అన్నట్టు ఫస్ట్ డే చెప్పారు కదా డైలాగ్ అదే ఎక్సైటింగ్ పాయింట్ అది కాకుండా చెయ్యాలని ఒక ఎక్సైటింగ్ పాయింట్ నాది చాలా ఎక్సైటింగ్ ఉండేది సో ఇట్ వాస్ షూటింగ్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసేవాడిని నేను సో షూటింగ్ అప్పుడు వెరీ ఎక్సైటింగ్ ఇట్ వాస్ జనరల్ గా అంటూ ఉంటారు కదా నిశ్శబ్దం మించిన నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది అది ఉంది ఈ ఫిలిం లో సైలెన్స్ ఇస్ వైలెన్స్ అంటారు కదా కరెక్ట్ సో ఐ థింక్ దట్ కాన్సెప్ట్ వర్క్స్ అవుట్ వెరీ వెల్ అని అనిపిస్తుంది యా కరెక్ట్ గా ఈ ఫిలిం లో కూడా ఇది ఉంది స్క్రీన్ సైలెన్స్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ స్క్రీన్ ఈ సినిమా కాన్సెప్ట్ తెలుసుకున్నాక టీజర్ చూసాక మాకు అనిపించింది ప్రభుదేవ గారు అనగానే వి ఓన్లీ లుక్ ఎట్ లుక్అట్ యుస్ అన్ ఇండియన్ మైకేల్ జాక్సన్ యునో డాన్స్ గానే ఎక్కువ చూస్తూ ఉంటాం కానీ యాక్టర్ గా ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది ప్రభుదేవ గారిలో అని అనిపించింది యూ సే స్టిల్ వెయిటింగ్ ఫర్ దాట్ హ్యాపెన్ అదే

ది స్పాంటేనియస్ గేజ్ వస్తుంది ఓకే इवन డిసిషన్ మేకింగ్ ఇవన్ ఇన్ ది ఫిల్మ్ వాట్వర్ దట్స్ మై స్టైల్ క్యారెక్టర్ ఓకే సో ఈ సినిమాలో ఇది తెలుస్తోంది చాలా స్కేరీగా ఉండబోతోంది అని బట్ ఆ లెవెల్ ఆఫ్ స్కేరీనెస్ అనేది ఎంత వరకు ఉంటుందంట అది నేను చెప్పాలి అవునా ఓకే డైరెక్టర్ గారు మీరే చెప్పండి ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఎ థ్రిల్లర్ ఐ మీన్ डेफिनेटली देयर आर లైక్ కొట్ అ ఫ్యూ గుడ్ మోమెంట్స్ దట్ వి స్కేర్ ఐ మీన్ ది స్టాంట్మెంట్స్ అండ్ ఆల్ దట్ Now, apart from that, there is there is a really touching story in it, okay. uh, and, uh, and 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 uh, it will emotionally also touch you. you not know? just that it will make you scared and then uh, just, for the, just, just for the just for the jump scare and then the yeah, film yeah. is over. It yeah. is not such a kind of a film. Okay, okay. It okay. has an emotional layer in it, and that uh, will slowly start uh, getting emotionally attached to the characters. And when the film completes, I think. Uh, I'm, I'm, I'm hoping the audience will be emotionally touched also. Okay. And, uh, and that is why this film is named as Mercur Mercurian, you see. No. How far is it true? No, it's like generally about you know, chemical poisoning no? that happens everywhere like happens in Bhopal, mm -hmm. it happened in many places like yeah. where uh, the, the, the environmental abuse that oh, happens no. by Uh, some companies and because of their carelessness and stuff mm. and how that affects the people and all that we we I think we we know a lot of incidents and right. news. and mercury we named it mercury because it's a chemical yeah. and mercury is a very poisonous chemical and uh, so that that's why the title మూకీ సినిమా ఐ మీన్ డైలాగ్ లెస్ మూవీ సైలెంట్ మూవీ అంటే జనరల్గా ఏంటంటే కొన్ని చోట్ల ఆటోమేటిక్గా మాటల్ని ఎక్స్పెక్ట్ చేసే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి మేబీ ఇప్పుడు మాట్లాడొచ్చేమో అయినా కూడా సైలెంట్ మూవీ కాబట్టి దే ఆర్ రెస్ట్రిక్టెడ్ యునో టు స్పీక్ అన్న ఫీలింగ్ ఎక్కడ రాకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ సో అది మీరు ఏమైనా గమనించారా మన ఎప్పుడు ఇలాంటి ఫిలిం అప్పుడు మనం వెరీ మనం బ్రిలియంట్ అయిపోయి క్వశ్చన్ అని అడుగుతాం అది ఎలా ఇది ఎలా అండి అంత అడగలేదు టూ త్రీ క్వశ్చన్ అది ఎలా మళ్ళీ అదే దానికన్నే ఆన్సర్ ఉంది మీరు అడిగినట్టు కరెక్ట్ క్వశ్చన్ ఇస్ కరెక్ట్ మీరు చూసినప్పుడు అలా అనిపించదు దీనిలో దర్శక స్క్రీన్ ప్లే బ్రిలియన్స్ అండ్ డైరెక్టర్స్ బ్రిలియన్స్ మీకు అనిపించదు ఆఫ్టర్ టెన్త్ మినిట్ లెవెన్త్ మినిట్ ఇది సైలెంట్ మూవీ లాగే ఉండదు మీకు నార్మల్ మూవీ లాగే ఉంటుంది ఓకే క్లైమాక్స్ స్టార్ట్ అయిపోతుంది క్లైమాక్స్ క్లైమాక్స్ స్టార్ట్ ఆ పిక్చర్ లాస్ట్ అవర్ విల్ బి ఓన్లీ ఓన్లీ లైక్ 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 దట్ ఇట్ ఇస్ పేసింగ్ సీట్ లో కూర్చొని చూస్తారు అలా సో సో అప్పుడు మనం ఎందుకు అది ఉండదు కదా అవును ఇట్స్ మీ క్వశ్చన్ ఆన్సర్ ఉంటది ఇట్స్ క్వశ్చిన్ కావాలంటే అక్కడ ఇక్కడ మాట్లాడొచ్చు కదా అది ఉండదు కరెక్ట్ అలాగ ఉంటుంది సో ఇంకా అసలు మాటలు ఉన్నాయా లేవా అన్నది కూడా ఆలోచించాం ఆ గ్యాప్ కూడా దొరకదు మాకు గ్యాప్ అని ఉంటుంది అదే ఓకే బట్ అలా ఫీలింగ్ అయితే రాదు రాదు ఓకే బట్ వాట్ ఈస్ ద ఛాలెంజింగ్ థింగ్ ఇలా పర్ఫామ్ చేసినప్పుడు అట్లీస్ట్ నెగటివ్ రోల్ పర్ఫామ్ చేసినప్పుడు నాకేమో అని అనిపించలేదు ఐ టోల్ నో స్పాంటేనియస్ గా నేను హోమ్ వర్క్ బట్ బికాస్ ద డైరెక్టర్ వాజ్ సో గుడ్ ఫుల్ నమ్మకం ఉంది మనం తప్పు చేస్తే కూడా ఆయన కరెక్ట్ చేస్తారనే ఇది ఉంది సో ఐ వెంట్ ఆల్ అవుట్ తర్వాత ఫస్ట్ టేక్ లోనే చేసేయాలి సెకండ్ టేక్లో చేసినప్పుడు సేమ్ థింగ్ మన ప్లాన్ ఆ ప్లానింగ్ ఉంటుంది మైండ్లో ఎక్కడో ఫస్ట్ టేక్ లో ఏం చేస్తారో నాకు తెలీదు ఆయనకు తెలీదు రిఫరెన్స్ నేను చెప్పేస్తాను షార్ట్ అప్పుడు టేక్ చేసేస్తాం ఏం వస్తుందో నేను చేస్తాను ఏం తర్వాత ఈ క్యారెక్టర్ ఎక్కడో షై కూడా ఉండకూడదు అవును సమ్ టైమ్స్ షై నో ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఎవరు ఎవరు ఎలా రియాక్ట్ చేస్తారు సమ్ టైమ్స్ ఏదైనా ఇంత ఇంత ఇయర్స్ ఉన్నా కూడా సమ్థింగ్ డిఫరెంట్ చేసినప్పుడు ఒక షై అది ఏమి కాకుండా చేసేయాలి మళ్ళీ మన ఫస్ట్ టైం నేను చేసిన వాళ్ళు నవ్వకూడదు ఇది ఒక ఒకలాగుంది ఏంటి బాగలేదే అదే కదా మనం ఏంటి బాగలేదు మనం ఎలా చెప్తాం సరే బాగుంది ఇంకొక చేస్తే బెటర్ గా అది ఏమి జరగలేదు అది ఏమి జరగలేదు బికాస్ అది కూడా భయం ఉంది సో అందుకోసం ఏం చేసేది ఫస్ట్ నేను చేసేయాలి మళ్ళీ సెకండ్ ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ అక్కడ ఎక్కడో తెలిసిపోతుంది సో నార్మల్ ఐ డూ నార్మలీ నార్మల్ ఫిలిం అయినా కూడా నేను డైలాగ్ తీసుకుంటే మోరవర్ మెల్లగా ఐ మీన్ ఆపోజిట్ వాళ్ళకి ఏదో చేయాలని టేకే చేస్తాను ఇలాంటి ఫిలిం టేకే చేయాలి నాకు ఒక ఇది ఏం చేయాలని తెలియదు కదా బట్ మార్కింగ్ మరో వేసుకుంటాం ఇలా నా టైమింగ్ తీసుకుంటా తీసుకోండి మీరు ఖచ్చితంగా ఈ నెగిటివ్ రోల్లో బాగా ఆడియన్స్ ని కన్విన్స్ చేస్తారు అని మాకు నమ్మకం అయితే మీ మీద హండ్రెడ్ ఉంది బట్ స్టిల్ మీ ఫ్యాన్స్ యూనో మిమ్మల్ని బాగా అభిమానించే వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్ రోల్లో యాక్సెప్ట్ చేయగలరు అది కదా మీకు ఫిలిం ఫస్ట్ ఫస్ట్ మీరు ప్రభుదేవ అలా ఉంటుంది బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ పిక్చర్ లోపల వెళ్ళిపోతారు ఓకే యా యు డోంట్ ఫీల్ లైక్ దట్ ఎన్ డాన్స్ అది ఏమీ ఉండదు మీకు అది ఉండదు పిజల్ లోపల వెళ్ళిపోతారు ఓకే ఇది మిస్ అయిన ఫీలింగ్ రాదు మీకు ఓ నైస్ ఐ థింక్ ఈ సినిమాకి ఒక పెద్ద పని తప్పిందేమో కదా డబ్బింగ్ అనే ఒక బ్రింక్ ఇంకా కష్టం నాకు యాక్చువల్గా నేను ఫస్ట్ ఫస్ట్ డబ్బింగ్ ఉండదు కదా అది మీరన్నట్టు డబ్బింగ్ లేదు డబ్బింగ్ పిలిచారు డబ్బింగ్ ఏం చెప్పారు డబ్బు అదే అదే ఏం చెప్పాలి నేను డబ్బింగ్ ఎందుకు నన్ను పిలుస్తున్నారు సో బ్రీతింగ్ బ్రీదింగ్ సౌండ్ ఏంటి ఎవరైనా ఇవ్వచ్చు కదా కార్తీక్ మీరే ఇవ్వచ్చు కదా మీ బ్రీదింగ్ నా బ్రీదింగ్ ఏంటి తేడా అంటే లేదు సార్ షౌటింగ్ ఉంది షౌటింగ్ ఉంది ఓకే నా లోపల నుంచి వచ్చిన షౌటింగ్ వేరే వేరేలాగా ఉంటుంది ఈ లోపల ఆ షౌటింగ్ ఉంది నేను నాకు అన్ని ఫిలిం కన్నా ఈ ఫిలిమే డబ్బింగ్ చాలా కష్టం అదే ఏం చెప్పాలని తెలియదు బట్ ఆ బ్రీదింగ్ ఇవ్వాలి ఆ కాన్స్టంట్ బ్రీదింగ్ ఇవ్వాలి నేను నాకు ఒక్కొక్క టేకు ఒక ఇది వచ్చేసింది ఏంటి చేసిన తర్వాత కళ్ళు తిరిగి ఓకే చూసుకో ఒక టేక్ కూర్చుంటాను ఓకే ఓకే రెడీ ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎందుకంటే అరుపు అరవాలి టర్న్ చేయాలి ఒక సౌండ్ ఇవ్వాలి వేరేలాంటి సౌండ్ ఇవ్వాలి నేను బ్రీత్ చేయాలి ఆ బ్రీత్ కంట్రోల్ ఇట్ నో యా ఇలా చేస్తూనే ఉండాలి నేను మళ్ళీ ఆ డబ్బింగ్ చేసిన విధంగా కూడా విధం కూడా వేరేలా ఉంది జంప్ చేసి రన్నింగ్ చేసి చేశాను నేను డబ్బింగ్ లో చేస్తారు నేను అక్కడ జంప్ చేసి డబ్బింగ్ స్టూడియోలో ఇంకో కూడా ఆయన డబ్బింగ్ రికార్డిస్ట్ ఇష్టం ఆయన జంప్ చేసి రన్నింగ్ చేసి ఆయన కూడా అలా మేకింగ్ చూపిస్తే బాగుంటుంది ఈయన అక్కడ ఓకే చెప్పాలి కదా సార్ ఈ సౌండ్ అక్కడి నుంచి తీశారు నేను రన్నింగ్ చేసి నేను అడిగాను పిల్లలకు నించోనే చేస్తాను లేదు సార్ ఇది కొత్తగా ఉంటుంది అని సౌండ్ ఆర్టిస్ట్ సౌండ్ రికార్డిస్ట్ డబ్బింగ్ సూపర్వైజర్ డబ్బింగ్ సూపర్వైజర్ చెప్పారు ఇలా చేయండి సార్ వీటిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఏంటి కొత్తదిగా ఉంది సరే ఏదో కొత్తదిగా చేస్తాను చేస్తామని నేను చేశాను అది మీరు చూడాలి భయంకర కామెడీ నాకే నాకే ఒకలాగా సైజుగా ఉంది ఉండకపోవచ్చు కదా సో ఈ వీడియో రిలీజ్ చేయండి మేము ఇది కామెడీ తీసుకుంటాం ఇది

ఎగ్జామ్ గురించి భయం ఉంటుంది అవును సో నాకు భయం లేదు అంత మంచి స్టూడెంట్ లేదు కదా మీకు మీ టీచర్ మీద నమ్మకం ఎక్కువ యా ఉన్నారు మాకు ఇప్పటివరకు అంటే సైలెంట్ మూవీ అంటే పుష్పక విమానమే మనకి తెలుగు ఆర్ ఐ థింక్ తమిళ్ కూడా కదా యా బట్ ఇప్పుడు ఐ థింక్ డిఫరెంట్ లో మేము ఒక సైలెంట్ మూవీ చూడబోతున్నాం అండ్ ఆల్సో ఐ థింక్ దట్ సైలెన్స్ హెల్ప్స్ దిస్ స్క్రిప్ట్ అన్నది అర్థం అర్థమైపోతుంది ఆల్రెడీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్గా పిజ్జా డైరెక్టర్ చేస్తున్నారు అంటే ఇంకా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బికాస్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగించారు మాకు పిజ్జా ద్వారా సో దిస్ టైమ్

ఐ థింక్ ఆ ఇంటెన్సిటీ ఎమోషన్ అంతా మ్యూజిక్ కూడా తీసుకుంటుంది సంతోష్ నారాయణ్ గారు అది అది తర్వాత వీళ్ళు అమెరికా వెళ్ళి కూడా చేసుకున్నారు నేను అడిగాను అమెరికా అంతా ఇక్కడ సరే ఇంకా ఇది పెద్ద కరెక్ట్ సూపర్ లాక్ చేయాలి ఒకే ఒకే చేయండి అంటే అమెరికా వెళ్ళారు చేసుకోవచ్చారు సౌండ్ సౌండ్ ఓకే అండ్ ఒక పెద్ద అడ్వాంటేజ్ సైలెంట్ ఫిల్మ్ కి ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు సో డబ్బింగ్ చేయాల్సిన పనులు ఉండవు హ్యాపీగా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయొచ్చు అలాగే ఈ సినిమా కూడా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కదా ఎవ్రీవేర్ ఇట్స్ ఎవ్రీవేర్ అండ్ ఎనీవన్ కెన్ గో అండ్ వాచ్ సో బట్ ఇప్పుడు తమిళనాడులో మనకి ఇంకా స్ట్రైక్ కంటిన్యూ అవుతున్నట్టుంది కదా సో వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు రిలీజ్ దేర్ అంటే యునో ఇక్కడ రిలీజ్ అయిపోతే కొంచెం స్టోరీ లీక్ అయ్యే ఛాన్సెస్ అలాంటివి ఉంటూ ఉంటాయి కదా యునో పర్స్పెక్షన్ ఏంటో తెలుసుకోవాలని ఉంది ఎలా రిలీజ్ చేస్తున్నారు అందరూ ఒకేసారి చూస్తే ఉండే మజా బాగుంటుంది సో ఈవెన్ వీ హోప్ అందరూ కలిసి థియేటర్స్ వెళ్తారు అని చెప్పేసి సో పిల్లల్ని తీసుకువెళ్ళొచ్చా దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ మళ్ళీ యూ సర్టిఫికెట్ ఉంటుంది భయపడుతుంది వెరీ నైస్ అండ్ చాలా కొత్త యూనో అటెంప్ట్ చేశారు టీమ్ అందరూ కలిసి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు గో టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మూవీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ థ్యాంక్ యూ